నిజంగా మనుషులే దేవులు. మనిషిలోనే మానవత్వం ఉంటుంది, దైవత్వం ఉంటుంది. అందుకోసం పరోక్షంగా ఎక్కడికో వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అభిమానం అనేది నమ్మిన వారిని ఎంతవరకైనా తీసుకెళ్తుంది. తాజాగా ఓ అభిమానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేవుడయ్యారు. మోదీ కోసం ఆ అభిమాని ప్రత్యేకంగా గుడి కట్టించి పూజలు చేస్తున్నాడు. పిషంకర్ అనే రైతు తిరుచార్పల్లిలోని తన స్వగ్రామమైన ఎరాకుడిలోని తన భూమిలో మోదీకి గుడి కట్టాడు. 1.2 లక్షలతో 8 అడుగుల ఎత్తులో గుడి నిర్మించాడు. గుడిలో ప్రధాని మోడీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ విగ్రహానికి రోజూ పూజలు చేస్తూ హారతి ఇస్తున్నాడు. గుడి లోపల తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, హోంమంత్రి అమిత్ షా, తమిళనాడు సీఎం పళనిస్వామి, మహాత్మా గాంధీ, ఎంజి రామచంద్రన్, కాంగ్రెస్ నేత కె కామారాజ్ ఫోటోలు కూడా ఉన్నాయి. ప్రధాని మోడీ అమలు చేస్తున్న పథకాలను తనను ఆకర్షించాయని రైతు శంకర్ చెప్తున్నాడు. అదేవిధంగా ప్రధాని మోడీ దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, అందుకే మోదీకి గుడి కట్టారని రైతు శంకర్ తెలిపాడు. తమిళనాడులో మనుషులకు గుడులు కట్టడం కొత్తేమీ కాదు. గతంలో చాలామంది సినిమా యాక్టర్లతో పాటు పలువురు ప్రముఖులకు కూడా గుడి కట్టారు. తమిళనాడులో చాలామంది దైవభక్తి ఎక్కువ. మనుషులు ఎవరైనా మంచి పనులు చేస్తే వారిని దేవుడితో కొలుస్తూ గుడి కట్టి పూజిస్తారు. అంతేకాకుండా ఇప్పుడు మనిషి దేవుళ్ల జాబితాలో మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా చేరిపోయారు. రైతుల కోసం మోదీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నచ్చిందని రైతు శంకర్ చెప్పారు. తన పొలంలో మోదీకి గుడి కట్టి పూజలు చేస్తున్నాడు. కేవలం మోదీ పథకాలకు తనను ఆకర్షించాయని, తాను బీజేపీ కార్యకర్తను కూడా కాదన్నారు. మోదీకి గుడి కట్టిన శంకర్ను అక్కడ స్థానిక బీజేపీ నేతలు మెచ్చుకుంటున్నారు. పార్టీలో చేరాలని శంకర్ను ఆహ్వానించారు. ఫ్యాక్షనిజం పురుడు పోసుకుంది, మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. మీ ట్యాక్స్ కే ట్యాక్స్ లాగా మీ ట్యాక్స్ స్టార్ట్ అయింది. మీరు మాట్లాడే మాటలే ఇది బాగలేదు. మీరు ఎక్కడ ఎవరు డబ్బులు ఇచ్చినారు? ఎవరు ఇవ్వలేదు. పాండ్యం నియోజకవర్గం సంబంధించిన వరకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యువ కిషోరన్ లాగా పైకి లేస్తున్నాడు. ఏంటి అతను ఆ జిల్లాకి నాయకత్వం వహించే స్థాయిలో ముందుకు దూసుకెళ్తున్నాడు? ఎవరికి ఉండే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. ఆ కెపాసిటీని బట్టి మనం అంతకంటే ఏం చెప్పేది ఉండదు. పిల్లోడు 26 ఇయర్స్ హల్చల్ చేస్తున్నాడు కదా. ఏం హల్చల్ చేస్తున్నారు? మీరు టీవీ మీరు చెప్పేది దాన్ని తప్ప ఏముంది? వ్యక్తిగతంగా ఇప్పుడు ఆ పిల్లోడైనా కూడా ఆ పిల్లోని గురించి ఆ పిల్లోడు ఏం చేశానని చెప్పండి. ఈ మీరు యూట్యూబ్లలో దీనిలలో ఉండేదానని మీరు నిజం అనుకుంటే కష్టమైపోతుంది. సో మనల్ని తొక్కేయడానికి మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు ఒకటయ్యారని కూడా అంటారు. అదే అంత అవసరం ఉంది చెప్పండి. మాకే నాకు ఎవరు నాకు ఎవరు పోటీ కాదు. సో కాటసాని కుటుంబంకి బెజ్జం పాఠశాస్త్ర రెడ్డి కుటుంబానికి ఉన్న వైరం ఇప్పుడు మొత్తం సమస్య పోయినట్టేనా? ఇంకా కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. గుండ్ల సింగవరం ఇప్పటికీ అక్కడ బాంబులు చుడుతుంటారంట, నిజమేనా సార్? ఇప్పుడు ఉండే లేటెస్ట్ టెక్నాలజీ ముందర ఆ ఓల్డ్ బాంబులు ఏం పనిచేయవు. బీజేపీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మీరు? కొన్ని దాంట్లో వాళ్ళతో ఇమ్మడలేకపోయినాం. ఓకే ఓకే. ఈ కొన్ని కొన్ని విషయాల్లో ఇప్పుడు మనం కొన్ని చెప్తే వాళ్ళు వినకపోవడము. మంత్రి పదవి ఏకైక లక్ష్యంగా కాటసాని పావులు కదుపుతుంటాడు, పదవే లక్ష్యంగా పావులు కదుపుతుంటాడు అనే ఒక మాట వినవస్తుంది. లైక్ నేను బీజేపీలో చేరే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి వద్దు చేరొద్దని చెప్పి మొట్టమొదటి రాజధాని కర్నూలే కదా, మరి మీ మనసు చివుక్కుమన్నదా? అరే ఇక్కడ ఉంటే బాగుండేది, ఇక్కడ ఉంటే. చంద్రబాబు నాయుడు ఒక 30,000 ఎకరాలు కొని పెట్టాడు. పెద్ద ఆయనతో ఉన్నారు మీరు, ఇప్పుడు చిన్న అబ్బాయితో ఉన్నారు, వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తుంది మీకు? జగన్ అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉన్నది, అంటే ఆయన మాకంటే పెద్దోడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి దగ్గర మాకంటే వయసులో చిన్నోడు కాబట్టి. ఓకే, 6 మంత్స్ అయింది మీ ప్రభుత్వం ఏర్పడి.
సో ఆరు నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ అడితే ఏం చెప్తారు మీరు? తెలుగుదేశంలో మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడినంత లేదు కానీ ఇంతకంటే చేసే ముఖ్యమంత్రి ఏమన్నా చూపించమని చెప్పండి. మరి అసలు పవన్ కళ్యాణ్ అన్నీ సీఎంగానే గుర్తించిన అంటున్నాడు జగన్ని. పవన్ కళ్యాణ్ గుర్తించంతా గుర్తించకపోతే అంటే పవన్ కళ్యాణ్ ఏమన్నా సుపీరరా లేకుంటే వీధుల్లో ఏనుగు పోతుంటాయి అది కుక్కలల్లో మొరుగుతుంటాయి ఆ కుక్కలకి ఏమన్నా ఏనుగు వెనక్కి తిరిగి చూస్తుందే చెప్పండి. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు కూడా చాలా అసహనంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో పరిపాలన లేదంటున్నాడు ఆయన. అధికారం ఒకటి మాట్లాడతారు, అధికారం లేనప్పుడు ఒకటి మాట్లాడతారు. 2014 నుంచి 2019 వరకు ఎంత పరిపాలన చేస్తున్నాడు ఒకసారి. ఈ నియోజకవర్గంకి ఒక ఫ్యాక్షన్ చరిత్ర ఉంది. ఒక రెండు మూడు వర్గాలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క చరిత్ర. ఫ్యాక్షన్గా ఓట్ల కోసం ఫ్యాక్షన్ పెట్టుకొని కొట్టుకుండే పరిస్థితి మాత్రం ఫ్యాక్షన్గా ఓట్ల కోసం ఫ్యాక్షన్ పెట్టుకొని ఇప్పుడు ఫ్యాక్షన్లో సంబంధం ఉందా లేదా అనేది మీరు దాని గురించి వదిలిపెట్టండి. మీరు ఆ బస్సులోనే ఉంటే పక్కన ఉన్న వాళ్ళే మా పిల్లోడే అతను సంబంధం లేదని దాచిపెట్టారని